ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవీఎల్ఎన్ రెడ్డి. సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ చూసినట్టయితే టోటల్గా సో జేవీడీ ఏదైతే సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది అయితే కూడా ఎస్టర్డే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ చాలా వరకు స్టూడెంట్స్ అయితే మాకు ఇంకా క్రెడిట్ అవ్వలేదు అని చాలామంది మనకి మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎందువల్ల క్రెడిట్ అవ్వలేదు, సో క్రెడిట్ అయిన వాళ్ళకి ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, అదేవిధంగా చాలా వరకు స్టూడెంట్స్ ఏంటంటే ఇవి మేము పే చేయాలా, ఎప్పుడు పే చేయాలి, ఎక్కడ పే చేయాలి అనేది చాలామందికి డౌట్ అయితే ఉంది. సో టోటల్గా ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అంతే బెల్ ఐకాన్ అయితే కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దాని ద్వారా సో డైలీ ఎడ్యుకేషన్, జాబ్, స్కాలర్షిప్, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి మీరు ఒకసారి, ఇక్కడ మనకి ఎస్టర్డే అయితే మా రిలేటివ్స్కి ఒకరికి అయితే పడిపోయినాయి అనమాట. సో ఏదైతే ఎస్టర్డేనే మనకి ఆల్మోస్ట్ 16:41 అంటే ఈవినింగ్ కల్లా అమౌంట్ అనేది అయితే పడిందనమాట. సో ఇవేంటంటే మనకి బిల్స్ అనేది అంటే మీ పేరు మీద బిల్స్ అనేది కూడా జనరేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ బిల్స్ అనేది కూడా రిలీజ్ చేస్తూ వస్తారు. సో రిలీజ్ అంటే మనకి ఎస్టర్డే రిలీజ్ చేశారు కాబట్టి మనకి వితిన్ ఇంకా 3 డేస్లో అమౌంట్స్ అనేది కూడా ప్రతి ఒక్క ఎవరైతే బయోమెట్రిక్ పేరెంట్ అండ్ ఎవరైతే మదర్ అండ్ స్టూడెంట్ బయోమెట్రిక్ వేసారో, బయోమెట్రిక్ వేసిన ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది అయితే పడుతుంది. సో వితిన్ 3 డేస్లో అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇవాళ రేపుట్లో ఆల్మోస్ట్ అందరికీ మనీ అనేది అయితే పడిపోతుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడొద్దు అనమాట. సో ఎవరైనా బయోమెట్రిక్ అనేది అయితే వేయకపోతే సో మీకు సచివాలయం లాగిన్లో అయితే మీరు అక్కడ రీజన్ అనేది అయితే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీరు బయోమెట్రిక్ మీరు మీ మదర్ కానీ బయోమెట్రిక్ వేయకపోతే సో రీజన్ అనేది అయితే అప్లోడ్ చేస్తే సో మీకు ఆ మనీ ఏదైతే పెండింగ్ మనీ అమౌంట్ ఉంటుందో అవి అయితే కూడా రిలీజ్ చేస్తారనమాట. అదేవిధంగా ఈ జేవీడీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూస్తే సో మీకు జ్ఞానభూమి.com లోకి వెళ్ళి సో ఏదైతే మీ కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటారు మీ నేమ్ మీద, లేకపోతే అక్కడ మీరు లాగిన్ దగ్గర సో మీ ఆధార్ నెంబర్, పాస్వర్డ్ అనేది అయితే కూడా జనరేట్ చేసి మీరు మీ స్టూడెంట్ అకౌంట్ లాగిన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఈ జేవీడీ స్టేటస్ అనేది అయితే కూడా మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి సో మీకు మాకు ఇంకా అమౌంట్ రాలేదని సో మీరు వాళ్ళకి చెప్తే సో జేవీడీ స్టేటస్ వాళ్ళు అక్కడైనా చెక్ చేస్తారనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పటివరకు అమౌంట్ పడలేని వాళ్ళకి ఏంటంటే వితిన్ 2 డేస్లో అమౌంట్ కానీ మీకు పడపోయినట్టయితే సో మీరు ఒకసారి సచివాలయంలోకి వెళ్ళి బయోమెట్రిక్ వేసినా మాకు అమౌంట్ రాలేదని చెప్తే సో ఎందుకు వాళ్ళు అనేది చెక్ చేస్తారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఏమైనా 6 డే వ్యాలిడేషన్ ఫామ్ అనేది అయితే ఫిల్ చేసి ఇవ్వండి అంటే అది అయితే కూడా ఫామ్ అయితే ఫిల్ చేసి ఇవ్వండి. సో నెక్స్ట్ అమౌంట్కి మీకు మనీ అనేది అయితే పెండింగ్ అమౌంట్ అంతా కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్గా అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఫేజ్లో పెండింగ్ ఉన్న వాళ్ళకి అండ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ 2 అమౌంట్స్ అయితే కూడా కలిపి అయితే రిలీజ్ చేసేసారు. అదేవిధంగా అమౌంట్ వచ్చిన వాళ్ళు ఈ అమౌంట్ ఎక్కడ పే చేయాలని చాలా వరకు డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. టోటల్గా ఈ విద్యా దీవెన అనేది అంటే టోటల్గా మీ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనమాట. టోటల్గా మీకు ఎంత అయితే ఇప్పుడు అమౌంట్ పడిందో సో ఇక్కడ చూస్తే మనకి 8,750 రూపాయలు పడింది కాబట్టి ఈ టోటల్ అమౌంట్ అయితే కూడా మనం కాలేజీలో పే చేయాల్సి ఉంటుంది. విద్యా దీవెన అంటే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కింద, వసతి దీవెన అంటే ఏదైతే మీ కాలేజ్ ఫీజ్ కాకుండా మీదైతే మీ బుక్స్ కొనుక్కోవడానికి మీ పర్సనల్ యూస్ చేసుకోవడానికి మనకి వసతి దీవెన అనమాట. విద్యా దీవెన అంటే టోటల్గా అది కాలేజ్ ఫీజుకి అయితే మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంది. ఎంతైతే మీకు గవర్నమెంట్ తరఫున అమౌంట్ పడుతుందో ఆ అమౌంట్ అంతా పే చేయాల్సి ఉంటుంది. సో చాలా వరకు స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ ఏదైతే మనకి 10 డేస్ బిఫోరే ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు, లాస్ట్ అమౌంట్ అంటే ఫస్ట్ ఫేజ్ పడిన తర్వాత ఆ అమౌంట్ అనేది అయితే కూడా వాళ్ళు కాలేజీలో ఎవరైతే పే చేయలేదో వాళ్ళకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది అయితే కూడా ఆపేశారనమాట. సో అందుకనే వితిన్ 10 to 15 డేస్లో అమౌంట్ పడిన 10 to 15 డేస్లో మీరు మీ కాలేజీలో అయితే పే చేసేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా మళ్ళీ 3rd ఫేజ్ 4th ఫేజ్ ఆటోమేటిక్గా మీరు ఎలిజిబుల్ అయిపోతారు. సో ప్రతిదానికి ప్రతి ఇన్స్టాల్మెంట్కి మీరు బయోమెట్రిక్ వేయాలి. సో ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు బయోమెట్రిక్ వేస్తేనే సో మీకు ఏదైతే ఈ జేవీడీ రెవెన్యూల్ అయితే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదనమాట టోటల్గా సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి. సో 3rd ఇన్స్టాల్మెంట్, 4th ఇన్స్టాల్మెంట్, అదేవిధంగా వసతి దీవెనకు సంబంధించి ల్యాప్టాప్ స్కీమ్స్, కాన్ఫిగరేషన్స్ అయితే కూడా అఫీషియల్ జియో అయితే రిలీజ్ చేశారు. ఒకసారి ఏదైతే అడ్వాన్స్ అండ్ బేసిక్ సంబంధించి కాన్ఫిగరేషన్, ల్యాప్టాప్ డీటెయిల్స్ అయితే కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఎవరైతే విద్యా దీవెన కింద ల్యాప్టాప్కి అప్లై చేశారో వాళ్ళైతే ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చెక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నన్ను కాల్ మీ 4 యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి సో మీ డౌట్స్ అనేది కూడా టోటల్గా ఫోన్ కాల్ ద్వారా మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.